హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగసాయిని. మీరు చూస్తున్నారు నాగసాయి కుమార్ కస్కూర్తి ఛానల్. ఇప్పుడు మనం సిలబస్ లో పార్ట్ 31 లో ఉన్నాం. సో మన టాపిక్ వచ్చేసి ఇక్కడ రాస్తుంది. మన టాపిక్ ఏంటంటే మన గార్బేజ్ వాల్యూస్ యూజ్ చేసి కూడా ఆటోమేటిక్ ఆపరేషన్ చేయొచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు ఇందులో ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మనం అక్కడ ఉన్నాం సిలబస్ లో పార్ట్ 31 లో ఉన్నాం. సో ఇందులో మన టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ వితౌట్ యూజింగ్ వాల్యూస్. ఇందాక వితౌట్ యూజింగ్ వేరియబుల్స్ చేసాం, ఇక్కడ వితౌట్ యూజింగ్ వాల్యూస్ చేద్దాం. అంటే వితౌట్ యూజింగ్ వాల్యూస్ అంటే బై డిఫాల్ట్ ఏదైతే ఆ వేరియబుల్లో వాల్యూ ఉంటుందో అది, అంటే ఆ వాల్యూని ఏమంటాం బై డిఫాల్ట్గా డిక్లేర్ చేసినప్పుడు దాంట్లో వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం గార్బేజ్ వాల్యూ అంటాం కదా. సో ఆ గార్బేజ్ వాల్యూస్తో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో అందుకనే అర్థమెటిక్ ఆపరేషన్ విత్ యూజింగ్ వాల్యూస్, అంటే వాల్యూస్ లేకుండా బై డిఫాల్ట్ దానికి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో గార్బేజ్ వాల్యూస్ అనేవి, వాటితో మనం అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు అనేది ప్రోగ్రామ్ ఇప్పుడు రాస్తాను. అదే ఇప్పుడు రాసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అది నేను ఓవర్గా చెప్పాలా బోర్డు మీద, ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిన కాన్సెప్టే కాకపోతే, అంటే ఒక 5 పార్ట్స్ నుంచి అర్థమెటిక్ ఆపరేషన్స్ చెప్తున్నాను కంప్లీట్గా. సో ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఓవర్గా చెప్పుకోకుండా డైరెక్ట్గా ప్రోగ్రామ్కి వచ్చేసాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ప్రోగ్రామ్ రాసి దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. అంటే వేరియబుల్స్ ఇందులో మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కానీ వాటికి వాల్యూస్ ఇవ్వము, వాల్యూస్ ఇవ్వకుండా ఆ వేరియబుల్స్తోనే మనం అర్థమెటిక్ ఆపరేషన్ చేద్దాం. సో అందులో ఏదైతే గార్బేజ్ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ పర్ఫామ్ అయ్యి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో నేను ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాను. కామెంట్లు ఏం పెట్టుకుంటున్నాను ఫస్ట్. మన అది ప్రోగ్రామ్ హెడ్డింగ్ రాస్తాను, టిక్ ఆపరేషన్స్ ఆపరేషన్స్ without using the values. And indirect candy garbage values ane kada indirect ga cheppedi using adu kuda rastunnanu default values ante enti garbage values ane kada. Okay, ఇది మన కామెంట్ లైన్స్లో రాస్తున్నాను. సో ఇప్పుడైతే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దాం. హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాను, ఎస్టీడి ఐఓ డాట్ హెచ్ఈ డాట్ సాల్వ్ అని ఇస్తాను. వెయిడ్ మీద ఓపెన్ చేస్తాను, వైడ్ మెయిన్ అండ్ లాగ్ వచ్చాను మెయిన్ అందులోకి. సో ఇక్కడ మనం టూ వేరియబుల్ మీదలో చేయొచ్చు, 3 వేరియబుల్ మీదలో చేసి, 10 వేరియబుల్ మీదలో కూడా చేయొచ్చు. సో మరి ఎగ్జాంపులే కాబట్టి ఒక 2 వేరియబుల్ మీదలో చేసేస్తాను, సింపుల్గా అయిపోద్ది. సో ఏ కామా బి 2 తీసుకున్నాను, వేరియబుల్స్ 2 డిక్లేర్ చేసుకున్నాను. డిక్లేర్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసే ముందు అసలు అందులో ఏ వాల్యూ ఉంది, గార్బేజ్ వాల్యూ ఉంది, ఏ వాల్యూ ఉన్నదో అనేది మనకు తెలియదు కాబట్టి, సో ఫస్ట్ ఆ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి వాటిని ప్రింట్ చేద్దాం అసలు అందులో ఏ వాల్యూ ఉన్నది అనేది. దాని తర్వాత మన ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసి ప్రింట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏ వాల్యూ అంటే చూసుకుందాం, చూద్దాం అసలు ఏముందో దాంట్లో. ప్రింట్ ఎఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ అని రాస్తున్నాను, ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి కోర్స్ ఫ్రమ్ ఏ. ఓకే, అలా ఆ స్టెప్ ఏలో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఎఫ్ తర్వాత బి కూడా అట్ట ఇవ్వాలి కదా, ద వాల్యూ ఆఫ్ బి ఈస్ కాలన్ పర్సంటేజ్ డి కామా బి అని చేశాను. సో ఇక్కడ వరకు మనకి ఏ వాల్యూ బి వాల్యూ తెలుస్తుంది మన అవుట్పుట్ సిమ్ మీద ఈ 2 స్టెప్లలో. నెక్స్ట్ వాటిని యూస్ చేసి మనం అర్థమెటిక్ ఆపరేషన్ యూస్ చేయాలి కదా. సో నేను అవన్నీ రాస్తున్నాను, ఎడిషన్ పర్సంటేజ్ డి కామా ఏ ప్లస్ బి. ఓకే,
నెక్స్ట్ ప్రింట్ సబ్ట్రాక్షన్ కదా, సబ్ట్రాక్షన్ కాలన్ పర్సంటేజ్ డి కామా ఏ మైనస్ బి printf multiplication colon percentage d comma a into b next printf division colon percentage d comma a/b printf modular division division colon percentage d comma a% b ఓకే గెట్ సిహెచ్ ఇది మన ప్రోగ్రామ్ వచ్చేసి ఎంత స్పీడ్గా నిలిపోయారంటే మీకు ఆల్రెడీ ఫైవ్ పార్ట్స్ నుంచి అదే చెప్తున్నాను కదా ప్రాసెస్ అనేది. ఇక్కడ మనం చేంజ్ అయింది ఏంటంటే వాల్యూస్ లేకుండా డైరెక్ట్గా డిక్లేర్ చేసి వాటి గార్బేజ్ వాల్యూస్ మనం అవుట్పుట్ అనేది తీసుకొస్తాం. సో అది ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. నాగా 1 అని పెట్టుకున్నాను, naga1.c సేవ్ చేశాను, సైడ్ పెట్టుకుంటున్నాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ ఓకే డీలో సేవ్ చేసాం కాబట్టి ఇది. అండ్ మన సింటాక్స్ ఏంటి కంపైలేషన్కి, జీసీసీ స్పేస్ -4 స్పేస్, ఫైల్ నేమ్ ఏంటి naga1 space naga1.c కదా. ఓకే కంపైల్ అయితే అయింది సక్సెస్ఫుల్గా. సో ఎగ్జిక్యూటెడ్ చేద్దాం naga1. సో మనం ట్యాబ్ స్పేస్ అనేది ఇవ్వలేదు. సో ట్యాబ్ స్పేస్ ఇస్తే మనకు క్లారిటీగా వస్తుంది, లేదా స్లాష్ అని కానీ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, నెక్స్ట్ స్లాష్ అని అయితే. సో స్లాష్ అని ఇస్తున్నాను నేను మన క్లారిటీగా అర్థమవడం కోసం, అంటే ఉదాహరణ కింద ఒకటి వస్తుంది స్లాష్ అని Control S, Alt Tab. మళ్ళీ కంపైల్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేశాను. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు గార్బేజ్ వాల్యూ మన అసలు మన వాల్యూస్ అనేది ఏమి ఇవ్వాలా డిక్లేర్ చేసి వదిలేసాం, అండ్ కానీ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి అంటాం కదా దాంట్లో. సో ఆ గార్బేజ్ వాల్యూస్ ఏమి ఉన్నాయి, ఏలో 0 ఉంది, బీలో 1 ఉంది. అంటే పెద్దగా ఏమి ఉండాలని లేదు, ఏదైనా ఉండొచ్చు. ఏలో 0 ఉంది, బీలో 1 ఉంది. సో ఎడిషన్ 0+1 కరెక్టే, 0-1 -1 కరెక్టే, మల్టిప్లికేషన్ 0 × 1 0 కరెక్టే, డివిజన్ 0 కరెక్టే, అండ్ మోడల్ డివిజన్ కూడా 0. ఓకే ఓకే ఈ రకంగా కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు ఆటోమేటిక్ ఆపరేషన్స్ అనేవి, అంటే గార్బేజ్ వాల్యూస్ యూజ్ చేసి. అండ్ ఇందులోనే స్మాల్ ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ వేరే దాంట్లో కూడా చేసుకుందాం, వేరే కంపైలర్లో కూడా, అందులో కూడా ఎలా వస్తుంది అనేది చూద్దాం ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది. సో నేను ఏం చేస్తానంటే మొత్తం కాపీ చేసుకుంటున్నాను, కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేస్తున్నాను, అందులో కూడా చూద్దాం అసలు ఎట్లా వస్తుంది గుడ్ అనేది. కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేశాను, సారీ మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను ఎలా ఓపెన్ చేయాలని, ఎలా క్రియేట్ చేయాలనేది కూడా. కన్సోల్ అప్లికేషన్స్ ఒకసారి చూడండి, ఒకసారి ప్రీవియస్లో ఉంటుంది పార్ట్స్లో సీ కదా. ఆటోమేటిక్ కనెక్ట్ చేశాను ప్రాజెక్ట్ నేమ్. నెక్స్ట్ ఓకే మన సోర్సెస్లో మెయిన్ ఫైల్ అని ఉంటుంది, main.c అని. సో అందులోకి వెళ్దాం. బై డిఫాల్ట్ అక్కడ ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, అది క్లియర్ చేసేస్తాను, చేసేసి మంది అక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో మనం రాసింది ఇది. సో కంపైల్ చేస్తున్నాను, కంపైల్ అయితే అయింది సక్సెస్ఫుల్గా, అండ్ రన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే సో ఎందాక గమనిస్తే అందరూ 0, 1 ఉంది గార్బేజ్ వాల్యూ, ఇక్కడికి వచ్చేప్పటికి ఏ వాల్యూ 67 ఉంది, బి వాల్యూ 8 ఉంది. సో గార్బేజ్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది, అది కంపైల్ని బట్టి మారుతూ ఉంటుంది,
అదే అదే కంపైలర్ లో మళ్ళీ చేస్తే ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం. సో ఆ గార్బేజ్ వాల్ అనేది, అందుకే గార్బేజ్ వాల్ అనేది ఏదైనా ఉండొచ్చు. ఆ 67 ఎందాక జీరో ఉంది, ఇప్పుడు ఏమో 67 ఉంది ఏలో. సో ఎందాక బీలో 1 ఉంది, ఇప్పుడు బీలో 8 ఉంది. సో మన ఆపరేషన్స్ మనం ప్రోగ్రామ్ బట్టి ఆ వాల్యూస్ చేంజ్ చేయటం మన ఇది కాదు, అదే మన కాన్సెప్ట్ కాదు ఈ పార్ట్ లో. మనకి ఏంటంటే ఆ యూస్ చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ కరెక్ట్ గా జరిగినాయా లేదా అనేది చూసుకోవాలి. 67 + 8 = 75 కరెక్టే, అండ్ సబ్ట్రాక్షన్ వచ్చేసి 67 - 8 = 59 కరెక్టే, అండ్ మల్టిప్లికేషన్ వచ్చేసి 67 × 8 = 56 కరెక్టే, అండ్ డివిజన్ వచ్చేసి 67 × 8 = 64 ఓకే. క్వశ్చన్ లో దగ్గర వచ్చేది ఓకే, అండ్ డివిజన్ రిమైండర్ మోడల్ డివిజన్ అంటే రిమైండర్ 8 × 64 ఇది 3 వచ్చింది కదా రిమైండర్, ఓకే మోడల్ డివిజన్ కూడా కరెక్టే. సో అంటే మీకు కంపైలర్ మారిన దాన్ని బట్టి మీకు ఆ గార్బేజ్ వాల్యూ కూడా చేంజ్ అవుతుందని తెలిసింది ఇంకో కొత్త పాయింట్. సో మళ్ళీ ఇదే కంపైల్ చేసి చూద్దాం, మళ్ళీ అదే వాల్యూ ఉంటుందా లేదా మారిద్దా అనేది. సో మళ్ళీ చేద్దాం, మళ్ళీ కంపైల్ చేసి యూజ్ చేస్తున్నాను. సో అదే వాల్యూ ఉంది, సో ఇంకో కంపైలర్లో చేద్దాం.